చాలా మంది తక్కువ బడ్జెట్ లో రెడీ టు మూవ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారు కదా. సో మీకోసం ఒక రెడీ టు మూవ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే తీసుకొస్తున్నాను. సో మీరు మళ్ళీ ఇందులో 1 రూపీ కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సీలింగ్ వర్క్స్, కబోర్డ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయి ఉన్నాయి. అలాగే ఈ అపార్ట్మెంట్ మొత్తానికి కూడా లిఫ్ట్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఈ ఫ్లాట్ దగ్గర నుండి అగనంపూడి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో జస్ట్ 300 మీటర్స్. సో మనకి అగనంపూడి టాల్ ప్లాజా దాటగానే పెట్రోలియం, భారత్ పెట్రోలియం వస్తుంది కదండి, అక్కడ నుంచి జస్ట్ 300 మీటర్స్లో మనం ఈ ఫ్లాట్ని అయితే రీచ్ అయిపోవచ్చు. సో చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. దీని కాస్ట్ ఎంత అంటే చెప్తున్నారు, అందులో నెగోషియేషన్ కూడా అవైలబుల్గా ఉంది. ఒకసారి ఫ్లాట్ చూద్దాం రండి. సో ప్రజెంట్ అయితే మనం హాల్ ఏరియాలో ఉన్నాం. సో చూడండి, మొత్తం సీలింగ్ వర్క్స్ అయిపోయి అలాగే లైట్లు కూడా చాలా అట్రాక్టివ్ కలర్స్తో మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇదంతా కూడా టీవీ ఏరియా అండి. సో దీనికి కూడా మనకి కబోర్డ్ వర్క్స్ ఇవన్నీ చేస్తారు చూడండి. సో మీరు ఇక్కడ టీవీ అనేది మీరు ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి విండో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అవతల ఫ్లాట్కి దీనికి కూడా మనకి గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇలా స్ట్రైట్గా చూసుకుంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు అనేది, ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే కిచెన్ ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు ఫస్ట్ మనం కిచెన్లోకి ఎంటర్ అవుదాం రండి. సో చూడండి, కిచెన్ అయితే స్పేసియస్గానే ఉంది. సో ఇరుకిరికి అయితే ఏం లేదు. అండ్ ఇందులో కూడా మనకి కబోర్డ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసి అయితే ఉన్నాయి. సో మొత్తం కబోర్డ్ వర్క్స్ కంప్లీట్ చేసి ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా చూసుకుంటే మొత్తం కబోర్డ్ వర్క్స్ కంప్లీట్ చేసి ఉన్నాయి. మనకి 2 ట్యాప్ కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి 2 ట్యాప్ కనెక్షన్స్ అండి. వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గానే ఉంది. సో ఇక్కడ నుండి దీనికి అటాచ్డ్గా మనకి బాల్కనీ ప్రొవైడ్ చేశారు. అది కూడా ఆల్రెడీ గ్రిల్స్ కూడా కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక వాష్ బేసిన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మీరు చూసుకుంటే ఈ దగ్గరలోనే మనకి వాటర్కి సంబంధించిన వాటర్ క్యాన్లు అంటారు కదా, సో 20 రూపీస్ వాటర్ క్యాన్లు, ఆ షాప్ ఇక్కడే ఉంది. సో మీకు వాటర్ ఒకవేళ డ్రింకింగ్ వాటర్ అయిపోయినా లేదంటే కావాలనుకున్నా సరే వాటర్ అనేది మీరు డైరెక్ట్గా తీసుకుని రావచ్చు. సో ప్రజెంట్ అయితే మనం 5th ఫ్లోర్లో ఉన్నాం. సో కిచెన్ చూసారు కదండి. సో ఇప్పుడు ఒకసారి మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ చూడండి, కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చూడండి, ఇది మనకి వెస్టర్న్ వస్తుందండి. సో ఇప్పుడు ఈ ఫ్లాట్ డీటెయిల్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది టోటల్గా 1020 ఈ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ కోసం మాట్లాడుకుంటే ఇది టోటల్గా 1020 SFT వస్తుంది, 30 UDS వస్తుంది, 5th ఫ్లోర్లో ఉందండి. సో ఇప్పుడు మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం రండి. సో మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక్కసారి సీలింగ్ వర్క్స్ చూడండి. సో చూసారు కదా, సో మీరు చూస్తే సీలింగ్ వర్క్స్ అలాగే కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఉన్నాయి. సో జనరల్గా మన ఫ్లాట్ అయినా సరే ఇంత నీట్గా డెకరేట్ అయితే చేసుకోలేము. సో మనకు అంత టైం కూడా ఉండదు, అంత ప్లానింగ్ కూడా ఉండదు. బట్ వీళ్ళైతే చాలా అట్రాక్టివ్గా, సో ఎవరు చూసినా చాలా బాగుంది అనేలాగా దీన్ని అయితే డిజైన్ చేసి ఉంచారు. సో కబోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి చూడండి. సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది చూసుకుంటే మనకి ఇది కూడా వెస్టర్న్ టైప్ వస్తుందండి. సో ఒకసారి వాష్రూమ్ చూడండి. సో చూసారు కదా, ఈ పైన చూడండి మనకైతే గ్యాప్ ఇవ్వడం జరిగింది. అక్కడ మనం ఏమైనా మెటీరియల్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా మనకైతే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు దీనికి మనం చూసుకుంటే ఇక్కడ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. సో దీనికి కూడా మనకి గ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఇటువైపు వచ్చి చూస్తే అక్కడ చూడండి, మనకి భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ అయితే కనిపిస్తుంది. సో చూసారు కదా, అక్కడ నుండి దానికి అటాచ్డ్గానే హగనంపూర్ నుండి అనకాపల్లి వెళ్ళే నేషనల్ హైవే ఏదైతే ఉందో అది ఉంది. సో జస్ట్ అక్కడ నుండి జస్ట్ ఇక్కడికి 300 మీటర్స్ డిస్టెన్స్ వస్తుంది అంతే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒకసారి పై చూడండి, ఇక్కడ కూడా మనకి కబోర్డ్ వర్క్స్ అయితే చేసి ఉండడం జరిగింది. సో ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ మనం ఇందులో 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రైమ్ లొకేషను నియర్ బై మెయిన్ రోడ్డు. సో తక్కువ ప్రైస్ వస్తుంది, 29 లక్షలు చెప్తున్నారు. సో మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదండి, ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం రండి. బెడ్రూమ్ చూసే ముందు ఒకసారి సీలింగ్ వర్క్స్ చూడండి.
सो इध प्रजेंट मैं चिल्ड्रन बेड्रूम लाइन सीलिंग वर्क्स कंप्लीट अलागे कबोर्ड वर्क्स कंप्लीट सो मैं मत फ्लाट अंत फुल फर्निश्ड चेसर अंत मन मल्ल वेरे पेंडिंग वर्क्स उमी लेकिन सो मन अभी कंप्लीट उन्ई कलर्स वेसे अलागे सीलिंग वर्क्स कंप्लीट नेक्स्ट मन की कबोर्ड वर्क्स कंप्लीट सो मन रेडी टू मूव अच्छे दीन मैद मन की बैंक लोन फेसीलिटी अवेलबल सो इंट्रस्ट उंटाक्टी दीन कोसमें ब्रीफिंग इस्ता चूँ सो प्रजेंट मन उल्लाट फिफ्त फ्लोर फ्लोर की नागुव फ्लाट टोटल इरवे फ्लाटन सो 24/7 वाचमैन फेसीलिटी अवेलबल सो एंटर अपार्टेंट की लिफ्ट अवेलबल सो इध मेन रोड की जस्ट 300 मीटर्स वस्तदी सो अगनमपूरी टोल प्लाजा दाटगा मन की लफ्ट भारत पेट्रोलियम बंक वस्तु पेट्रोलियम बंक दी इकड़की 300 मीटर्स वस्तु सो 29 लक्षल चुप्त ईस्ट फेसिंग सो यूडीएस वे 30 वस्तु अलग टोटल 1020 एसएफटी सो मन की इद्ते प्रोवैड जरिए अलग कार पारकिंग अवेलबल बैंक लोन वेतन बैंक लोन फेसीलिटी वस्तु फ्लाट ने रिकमेंडे चाल मंदिर बिलो 30 लाख रेडी टू मूव फ्लाट्स चूडा की बागुंडे मंची फ्लाट्स सजेस्ट चेयमनि चाला मंदि अडुगुतुन्नारु काबट्टी सो आ बजेट लो उन्न वाळ्ळनि बेस चेसुकोनि ई फ्लाट नैते तीसुकोस्तुन्नानु सो इंट्रेस्ट उन्न वाळ्ळु हैप्पीगा मीरैते दीन्नि तीसुकोवच्चु अपार्टमेंट कंस्ट्रक्षन चेसि 12 इयर्स अवुतुंदि सो दानि बेस चेसुकोनि मीरैते रेट कूडा नेगोशिएट चेसुकोंडि ओनर तो सो इंट्रेस्ट उन्न वाळ्ळु कांटाक्ट अवुंडि अलागे इलांटि मरिन्नि वीडियोस मिस अवकुंडा उंडालंटे तप्पकुंडा मन चानल सब्स्क्राइब चेयंडि मरोक वीडियोतो मल्ली कलुद्दां थैंक्स फर् वाचिंग दिस वीडियो।